గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మార్కెట్ యార్డులో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన శనగల కొనుగోళ్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి యార్డులో ఇంతకు ముందు నమోదు చేసుకున్న 500 మంది రైతుల శనగలు కొనుగోలు చేస్తున్నామని, ఆ తర్వాత మళ్లీ పేర్లు నమోదు చేసుకున్నాక మిగిలిన రైతుల దగ్గర నుంచి శనగలు కొనుగోలు చేస్తామని యార్డు అధికారి రవీంద్ర బాబు తెలియజేశారు. మన సీరియల్లో సరుకు బాగున్నాయి వరకే శాంపిల్స్ పిలుస్తూ ఉంటాం, వాళ్ళ వరకే రావాలి. ఎందుకంటే మళ్ళీ విడిగా వస్తే డైరెక్ట్ చర్య తీసుకుంటాం అంటున్నారు, వాళ్ళు కేసు కూడా రాస్తా ఉంటున్నారు. అది ఎందుకు మనకి ఎందుకు తర్వాత అంటే తర్వాత మళ్ళీ ఆర్డర్ని బట్టి మళ్ళీ కొత్తగా బీన్ అవుద్ది. కంటిన్యూ అవుతూ ఉంటే కంటిన్యూగానే అవుతూ ఉంటాయి. ముందు అసలు ఇవి కొంటాం ముందు, ఇప్పుడు తీసుకున్నా కానీ వాళ్ళకి కొనలేం కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అది ఎందుకంటే జరిగేదాన్ని బట్టి అని మొన్న లోడు కొన్నాం 650 బస్తాల దాకా కొన్నాం. ఇప్పుడు రెండు సెంటర్లు అనే తలకి 1500 బస్తాల దాకా ఇదవుద్ది. అంటే మనకు కంటిన్యూ ఒకరోజు 300 కొనవచ్చు, ఒకరోజు 2000 బస్తాల దాకా కూడా కొనవచ్చు జరిగేదాన్ని బట్టి. ఈ 500 మంది రైతులు ఇప్పుడు ముందు ఆర్డర్లో ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళందరికి కొంటారు ఇప్పుడు వరుసన రోజు 10 మంది మన దగ్గర రిజిస్ట్రేషన్ అయినాయి. మనం అది ఆ లెక్క మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు రేపు ఏం చేస్తాం అనుకుంటున్నా, చిన్న చిన్న రైతులు మొత్తం ఒకసారి పిలుద్దాం అనుకుంటున్నా నేను. ఇప్పుడు 15 క్వింటాల్ లోపు 12 క్వింటాల్ ఇట్టున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకసారి వచ్చేసి అంటే ఒక క్రౌడీగా లేకుండా ఒకరోజు 40 మంది లేచిపోయారనుకోండి, అప్పుడు తగ్గటల్లా. ఇక అలాగా ఇక్కడ మనకి ఇక్కడ జరిగే పొజిషన్ బట్టి చూడటమే సారీగా. ఇవన్నీ కాదు, మనం రేట్ ఎంత రేట్ 4875 కామనే కదా. ఇది ఫిక్స్డ్ రేట్ ఎంఎస్పి వాళ్ళు ఇచ్చింది. దాంట్లో ఒక రైతుకు తగ్గిస్తాం, ప్రైవేట్ వాళ్ళ లాగా ఏది లెస్ అని పెట్టడం అలాంటివి చేయడానికి ఏం లేదు. ఇక అసలు యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఉంటే మనం తీసుకోవటం, నల్ల కింద ఉంటే మాత్రం రైతులను అసలు తీసుకోవాలనే వద్దని అక్కడే చెబుతున్నాం. ఎందుకంటే నా